బాలుడు అంటే పుట్టేటప్పుడే, సుప్రభాతం అనడానికి ఎలా కుదరదు. అందుకని పుట్టినవాడైతే ఇప్పుడే పుట్టేడవచ్చుగా. అందుకే శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, అంటే పుడుతున్న బాలుడు లేకపోతే పుట్టిన బాలుడు, అప్పుడే పుట్టినవాడు బాలుడు కదా, మరి బాలబింబం కదా. అందుకని అదిగో పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడంటేట, పొన్న పువ్వు ఛాయ. పొన్న పువ్వు ఎలా ఉంటుందో దాని మీద కొద్దిగా బంగారం వేస్తే ఎలా ఉంటుందో అంటే వెంటనే ఆ ఎరుపు బంగారు రంగులోకి తిరుగుతుంది కొద్దిసేపట్లో. అందుకని పొందు బంగారు ఛాయ శ్రీ సూర్యనారాయణ, ఆయన్ని పిల్లాన్ని లేపుతున్నట్టుగా పాడారు. అందుకని మేలుకో శ్రీ సూర్యనారాయణ అంటూ ఏదో జామిక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ. జామిక్కింది అంటే కొంతసేపు అయింది, కొంతసేపు అయిన తర్వాత పిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు కదూ. పిల్లాడు పెరిగి పెద్దవాడైనప్పుడు పుట్టినప్పుడు ఏ రంగు ఉన్నాడో ఆ రంగు ఉండడు, కొద్దిగా రంగు మారుతుంది, ఛాయ మారుతుంది పిల్లాడి. అలా జామిక్కి బాలుడు అంటే బాలుడు పెద్దవాడు అవుతున్నాడు, సూర్యబింబం పెద్దదవుతుంది. నేను జామిక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగ పువ్వు ఛాయ. జాజి పువ్వు తెల్లగా ఉంటుంది, తెల్లటి జాజి పువ్వు మీద సంపంగి పువ్వులు పెడితే, జాజి పువ్వులు సంపంగి పువ్వులు కలిపి అలా పెట్టారనుకోండి, ఈ రెండు కాంతులు ఒకదాంతో ఒకటి కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతులలో పెరుగుతున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మల్లె పువ్వు ఛాయ బాగా విస్తరిస్తుంది బింబం, ఎంతో కాంతులు ఈనుతుంది. అన్ని కాంతులు ఎందులోంచి వస్తాయంటే తెలుపులోంచి వస్తాయి. అన్ని రంగుల్ని తనలోంచి విడిచిపెడితే తెలుపు, అన్ని రంగుల్ని తనలోకి పుచ్చేసుకుంటే నలుపు. అన్ని రంగుల్ని ఇవ్వగలిగినంత గొప్పగా వెలిగిపోతుంది బింబం ఇప్పుడు మధ్యాహ్నం. అందుకని మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ. మళ్ళీ ఆ తెలుపులో కించి తెరుపు ఉంటుంది చుట్టూ. అందుకని అన్ని పువ్వులతోటే కుంగేటి బాలుడు, కుంగేటి బాలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నిద్రపోవడానికి సిద్ధపడిపోతున్న బాలుడు. మరి సూర్యాస్తమయం అయిపోతుంది కదూ, పిల్లాడు బజ్జుంటున్నాడు ఇంకా ఉయ్యాలో. అందుకని కుంగేటి బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ, గుమ్మడి పువ్వు మీద కుంకుమ పూచాయ శ్రీ సూర్యనారాయణ. అందుకని ఏది లే ఒక్కసారి అని శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అంటూ ఏం చెయ్యాలి లేచి, అంటే మాకు సౌభాగ్యమి సంపదలని ఆరోగ్యాన్ని. అంటే ఇన్ని రంగులిస్తూ ఇంత అందంగా గంట గంటకి గంట గంటకి మారిపోతూ పైకెక్కి పశ్చిమానికి ఒరిగిపోయేటటువంటి ఆ బింబ సౌందర్యంలో యావత్ జగత్తు మునిగిపోతుంది, అంత గొప్ప తేజస్సు. అటువంటి తేజస్సుల్ని పొగడకుండా మహర్షి ఎలా ఉండగలరు. అందుకే ఆయన హృదయం పొంగిపోయింది, పొంగిపోతే మూడు అక్షరాలుగా వచ్చింది. లోకంలో మూడు సత్యం, మూడు ముళ్ళు వేస్తాడు, మూడు మాటలు ఆచమనం చేస్తాడు, మూడు మాటలు శాంతి 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 పరమసత్యం. ఈ తేజస్సుని దాటగలిగిన తేజస్సు లోకంలో లేదు. ఏది చెప్పు, అన్నిటినీ అనుగ్రహించగలిగిన తేజస్సుకి ఆలవాల మీ బింబం ఏష రామ. కాబట్టి ఏష తేజస్వి, ఈ బింబం తేజస్వి చూడు. అయితే రాముడు ఆ మాట చెప్పగానే పొంగిపోయాడు. అది గురువుగారు అంటే, గురువుగారు మాట్లాడుతుంటే శిష్యుడికి అర్థమైపోయిందంటే పరమ పారమస్యాన్ని పొంది ఆ బింబం వంక చూసి పరమ సంతోషంతో నమస్కారం చేస్తూ వింటున్నాడు. కాబట్టి తేజస్వి అటువంటి స్వామి సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన. ఓ రామ, ఏష ఈ బింబం ఉందే ఇది రశ్మి భావన. రశ్మి అంటే కాంతి అని, కానీ రశ్మి భావన అన్న మాటకు అర్థం ఏమిటంటే మోక్షమునకు పంపడానికి ప్రధానమైనటువంటి దారి అయినవాడు అని అర్థం. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోక్షము అన్న మాటకు అర్థం ఏంటంటే విడుదల అని. దేని నుండి విడుదల?
జనన మరణ చక్రము నుండి విడుదల. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పుట్టేశాడు కాబట్టి ఈసారి శరీరం పడిపోవడమే, చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం అయితే అది మోక్షమును పొందాడు అంటారు. అలా మోక్షం ఇవ్వడం దగ్గర నుంచి ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంచడం వరకు ఆయన చేతిలో ఉంది. చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరుని సౌందర్యలహరి. అమ్మవారి పాదాలు పట్టుకుని పూజ చేసినటువంటి వాడు చిరాయుర్దాయాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని పొంది కేవలము ఆయుర్దాయంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ లౌకికమైనటువంటి సుఖముల యందు వెంపర్లాడుతూ జీవితాన్ని గడపడం ఒక్కటే కాకుండా దానితో పాటుగా వైరాగ్య సుఖాన్ని పొంది భగవంతుని యొక్క చరణారవిందముల నుండి శ్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కిపోయిన వాడై చిట్ట చివర జ్ఞానముని పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతిలో ఓలలాడి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. అంత గొప్ప స్థితికి మెట్లు ఎక్కించి చిట్ట చివర మోక్షానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం గుండా పంపుతాడు, అదిగో విడుదల ఇస్తాడు. అందుకే ఆయన యొక్క కిరణముల ద్వారా, సూర్యస్థానము ద్వారా మోక్షాన్ని పొందుతారు అని. అటువంటి రస్ములు కలిగినటువంటి వాడు అంటే నిత్యము సూర్యోపాసన ఎవరు చేస్తారో, ఎవరు సూర్యనారాయణమూర్తికి నమస్కరిస్తారో, ఎవరు సూర్యుని యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారై ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో ఉంటారో. నమస్కారము అన్నమాట యాంత్రికంగా చేసినా మంచిదే, ఆయన అనుగ్రహ ప్రదాత అన్న విషయం అర్థమై ఆయన ముందు శిరస్సు ఉంచి అంజలి ఘటించుట. అలా అంజలి ఘటించినప్పుడు ఆయన ఏమివ్వగలడు అంటే ఇహమునందు సమస్తాన్ని ఇస్తాడు. పుత్రపూత్రాభివృద్ధిగా అన్నిటినీ అనుభవించగలిగినటువంటి స్థితినిచ్చి చిట్ట చివర ఒక గొప్ప విశేషాన్ని ఇస్తాడు, వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. ఆ వైరాగ్య సుఖం పొందినటువంటి వాడెవరో వాడు పండినటువంటి వాడు. పండిపోయేటట్టు చేయగలిగిన వాడెవరంటే సూర్యుడు. జ్ఞానమును పొందినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టేయడానికి ఏ విధమైనటువంటి సంగము పెట్టుకోడు. ఇది పడిపోతున్నప్పుడు అంత సాక్షి మాత్రంగా ఉంటాడు. పడిపోవడం దాని ధర్మం, నేను కాదు పడిపోతున్నది, నేను ఆత్మ, అది అనుభవంగా రావాలి. ఆత్మ నేను, అది అనుభవంగా నిలబడాలి. శరీరము నేను కాదు, సత్యముగా అనుభవంలోకి రావాలి, అది అద్వైతానుభూతి. కాలమునందు ఇది పడిపోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అంత సాక్షి మాత్రంగా చూస్తూ అది పడిపోతున్నప్పుడు అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అద్వైతానుభూతిగా నేను ఆత్మ అన్న అనుభవంలో నిలబడి చూడగలిగిన శక్తి ఏర్పడిన వాడెవడో వాడు మోక్షమును పొందినవాడు. అంటే అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, అది అజ్ఞానము కలుగుతుంది. అజ్ఞానం ఇప్పుడు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు కలుగుతుంది అని చెప్పడం కుదరదు. అన్ని కర్మలు కూడా భక్తితో చేసిన వాడు ఎవరు ఉంటాడో, ఆ భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏ ప్రయోజనాన్ని ఆశించకపోతే, నేను ఒక పని చేశాను అనుకోండి, దీనికి నాకు పుణ్యం కావాలి అన్నాను అనుకోండి, ఈశ్వరుడు పుణ్యాన్ని ఇస్తాడు. కానీ పుణ్యం ఏం చేస్తుంది అంటే అనుభవించడం కోసం శరీరాన్ని ఇస్తుంది. మరి పుణ్యాన్ని అనుభవించద్దు? అనుభవించాలంటే సుఖరూపంలో అనుభవించాలి. సుఖాన్ని అనుభవించాలంటే శరీరం ఉండాలా? ఓ శరీరాన్ని ఇస్తాడు. ఓ పెద్ద పుణ్యరాశి ఉంది, ఓ ఇంద్రపదవి ఇస్తాడు, లేకపోతే ఓ దేశానికి చక్రవర్తిని చేస్తాడు. చక్రవర్తిగా అంతఃపురంలో కూర్చున్నావు కాబట్టి ప్రతి క్షణం పుణ్యం ఏమైపోతుంది? ఇంత కష్టపడి చేసుకున్న పుణ్యం ఏమైపోయింది? మళ్ళీ సున్నా, మళ్ళీ మొదటి నుంచి మొదలు. నేను పుణ్యం చేస్తూ అయ్యా నాకు ఇవేవి ఏ ఫలితాలని నేను కోరట్లేదు, ఈ పుణ్యం అడ్డుపెట్టి నాకు ఏ ఫలితమో అక్కర్లేదు, ఇదంతా నేను ధారపోహేస్తున్నాను. చేసిన పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగి ఈశ్వరానుగ్రహం ఒకనాడు కలుగుతుంది. ఆ అనుగ్రహము కలిగిన నాడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానము కలిగిన నాడు నేను ఆత్మ శరీరం కాదు అన్నది అద్వైతానుభూతిగా మనిషిలో నిలబడుతుంది. అది నిలబడగానే వాడు జీవన్ముక్తుడు. శరీరంతో ఉంటాడు కానీ ఆయన బంధమునందున్నవాడు కాడు, ఆయన మోక్షమును పొందినవాడే. నేను ఆత్మ, నేను శరీరం కాదు, నేను ఆత్మ. ఎక్కడ చచ్చిపోతుంది? ఆత్మకి చావు లేదు. ఇది జ్ఞానము. ఆ జ్ఞానము అనుభవంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే. అనుగ్రహం కలిగితే పొయ్యాలంటే పాత్రకి శుద్ధి ఉండాలా?
నేను పాయసం ఇస్తాను, మీరు గిన్నె తెచ్చుకోండి అన్నాను అనుకోండి, మీరు కిలిం పట్టిన పాత్ర పట్టుకొచ్చారనుకోండి, అమ్మా ఇది అద్భుతమైన పాయసం, అందరికీ దొరికే పాయసం కాదు, నేను మీకు ఇద్దామనుకున్నాను, మీరు కిలిం పట్టిన పాత్ర పట్టుకొచ్చారు, నేను మీకు ఇవ్వలేను, శుద్ధమైన పాత్ర అందులో పోసేస్తాను, పాయసం తాగేయచ్చు. అసలు పాత్రకి శుద్ధి కలగనంత కాలము జ్ఞానకటాక్షము కలగదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.